హే హాయ్ హలో ఎవరివన్. టైం వచ్చేసి 3:30 అయ్యింది అండ్ బైక్ కూడా రెడీగా ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ మా హౌస్ అన్నమాట. సో ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నా, ఎన్ఐడి. విజయవాడ వరకు వెళ్ళి విజయవాడ నుంచి ఇంకా రైడ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. సో ఎక్కడికి అనేది అయితే ఫిక్స్ అవ్వలే. సో మనం విజయవాడ వెళ్ళాక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా. సో హైదరాబాద్ నుంచి ఇంకా ఎటువైపు అయినా వెళ్ళాలి అనుకుంటే ఇంకా వెళ్తా అన్నమాట. లేదంటే ఇంకా హైదరాబాద్ కవర్ చేసి విజయవాడ నుంచి ఇంకా మొత్తం కవర్ చేసుకొని ఇంకా వస్తామన్నమాట. సో జస్ట్ నేను అనుకుంటున్నా, బట్ ప్లాన్స్ అయితే చాలా వరకు అయితే చేంజ్ అవుతున్నాయి. సో అది. సో ఇంకా గోప్రో వ్యూకి అయితే వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఎన్ఐడి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఫస్ట్ అయితే వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేసుకుందాం. సో 700 పెట్టర్ అయితే పెట్టింది ఫస్ట్. ఇంకా 100 తప్ప ఇంకా ఎక్కువ పట్టదు అనమాట. అది హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ నుంచి అయితే వైజాగ్లో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఐడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నా కరెక్ట్గా. నాకు ఎస్టర్డే వచ్చేసి రిజర్వ్లో 600-900 పెట్రోల్ కొట్టా. ప్రజెంట్ వచ్చేసి ఇంకొక కరెక్ట్గా చెప్పాలి 800 కొట్టింది మళ్ళీ. సో ఇప్పుడు లొకేషన్ 348 km ఉంది. ఇది 6 hours చూపిస్తుంది. విజయవాడ 346 km. 348. సో ఫస్ట్ టైం ఆన్ ఎన్ఐడి ఫ్లైఓవర్. ఇప్పుడు ఆఫ్టర్ 2 months నేను ఇది ఓపెన్ చేశాను అనుకుంటా, నేను ఇక్కడికి రావటం వైజాగ్. సో ప్రజెంట్ ఓపెన్లో ఉంది ఎదిగోరవ స్వామి.
అంతగా కొత్త కాదు, కొంచెం ఒక రాజమండ్రి దగ్గర అనుకుంటా. చాలా ఇబ్బంది పెట్టింది గూగుల్ మ్యాప్ అయితే. సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది అనుకుంటా. ఒక్కసారి అనుకుంటా దీంతో నేను హైదరాబాద్కి వెళ్ళా. సో అప్పుడు అనమాట చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది ఏదేదో రూట్స్. అండ్ మోరోవర్ నిన్న వెళ్ళిన రూట్ అయితే మరీ దారుణం. నిన్న కాదు మొన్న సోంపేట దగ్గరికి పోయేటప్పుడైతే గూగుల్ ఒక షార్ట్ కట్ చూపెట్టింది. నా మామూలుగా కాదు షాక్ అయ్యా. ఒక టూ ట్రాక్స్ ఉన్నాయన్నమాట, అంటే రోడ్ లేదు అక్కడ, టూ రైల్వే ట్రాక్స్ మీద నుంచి క్రాస్ అవ్వాలి. సో అవి అదైతే హైలైట్ అసలు. ఇంకా నవ్వి నవ్వి అక్కడే కూర్చుని పోయా హాఫ్ టైమ్. ఏం చేస్తాం, గోప్రో హ్యాండ్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ప్రజెంట్ అయితే గాజువాక క్రాస్ అయ్యా. ఓ కొంచెం బిజీ 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 బిజీగా ఉంటుంది అనమాట రోడ్డు. నైట్ వచ్చా కాబట్టి ఇంకా టోటల్ ఫ్రీ అనమాట. ఎక్కడైతే మార్నింగ్ వ్యూ ఉంటుందో, ఐ మీన్ కొంచెం టైం వచ్చేసి 4:30 అయింది. ఒక 6 కలర్ స్టార్ట్ చేస్తాను అనమాట గోప్రో. అంతవరకు అయితే లైటింగ్ రాదు కదా. సో 6కి ఎక్కడికి రీచ్ అవుతామో అక్కడ ఆగి మాట్లాడుకుందాం.